ఎన్ని చేర్మాక నోటీస్ చెప్పండి సార్ वेहिकल कमीशन ఎలక్షన్ టైం కాదండి మీరు ఎన్ని వెహికల్స్ పెట్టాలి ఎన్ని వెహికల్స్ పెట్టకూడదని మీరు చెప్తారు ప్రసాద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైతు మీకు ఎలా వచ్చింది హౌ కెన్ యూ డిక్టేట్ ఎన్ని వెహికల్స్ ఉండాలి ఎన్ని వెహికల్స్ ఉండకూడదని నెంబర్ వన్ ఎక్కడున్న రాజ్యాంగంలో నాకు చెప్పండి ఎన్ని బండ్లు జరగాలి ఎన్ని బండ్లు ఉండకూడదని ఉంటే బండ్లు ప్రజలు కూడా ఇస్తారు స్వచ్ఛంగా అది మీద కంట్రోల్ చేయాలి వాళ్ళు ఇస్తారు వాళ్ళకి నెల పాల్గొంటారు ఎన్ని బండ్లు ఉండాలా ఎన్ని బండ్లు ఉండకూడదు ఏవే బండ్లు కాదండి 500 బండ్లు ఉంటాయి ఏమవుతుంది దానివల్ల శాంతియుతంగా మేము ఎక్కడ గొడవలు సృష్టించట్లేదు మేము నీటికి వెళ్తున్నాం మీరు వెహికల్స్ చెప్తే చాలు ఎంతకండి సార్ మీరు బాగా చెప్పారు నేను మీరు ఏమనుకోదో మాట అంట ఇదే ముఖ్యమంత్రి ఇదే సైకో జగన్ చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకుని కొట్టండి అన్నారు చెప్పు తీసి కొట్టండి అన్నారు చీపరు తీసుకుని కొట్టమన్నాడు బంగార ఖాతాలో కలిపేయాలన్నారు నడి వీధిలో గన్ను తీసుకుని కాల్చి చంపినా తప్పులేదన్నారు నేను అలాంటి పదాలు ఎక్కడ వాడలేదు మీరు దయచేసి అర్థం చేసుకోవాలి ప్రసాద్ గారు నేను మార్తం ఒక్క నిమిషం ఓకే నేను ఎక్కడ అనలేదు కోడికత్తి ఇన్సిడెంట్ జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేపించారని బొత్స సత్యనారాయణ గారే కోడికత్తి సప్లై చేసినారు నంబర్ వన్ నంబర్ టూ వాళ్ళ బాబాయ్ని ఆయనే చంపించి మళ్ళీ మా పేరు నెత్తాడు ఓకే అలాంటి నేనేం మాట్లాడలేదు పని చేయండి సార్ డీజీపీ గారిని స్క్రిప్ట్ రాయమనండి సార్ డీజీ గారిని లోకేష్ గారు మీరు ఇదే మాట్లాడాలి ఓకే మా ముఖ్యమంత్రిని మీరు ఇట్లా పొగరాలి మంత్రి